గత ప్రభుత్వం చేసిన అప్పులు ఓవైపు, తాజాగా చేస్తున్న అప్పులు మరోవైపు, ఇక అప్పులకు కడుతున్న వడ్డీలు ఇంకోవైపు, గతంలో ఇప్పుడు ఇబ్బడిముబ్బుడిగా తెస్తున్న అప్పులు రేవంత్ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికలు ఇచ్చిన హామీల అమలుకు నిధులను సమీకరించుకుంటూనే పాత అప్పులకు వడ్డీలు కట్టడం తెలంగాణ ప్రభుత్వానికి సవాలుగా మారింది. రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న పాత బాకీలు, ఆరు నెలల్లో అసలు వడ్డీ కలిపి 38,000 కోట్లు చెల్లింపు, కొత్తగా 25,000 కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ సర్కార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు భారంగా మారాయి. సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పులు దాదాపు 7,00,000 కోట్ల రూపాయలు ఉండగా, వాటికి వడ్డీలు కట్టడం తలకు మించిన భారమవుతోంది. పాత అప్పులకు ప్రతిరోజు దాదాపు 191 కోట్ల వరకు అసలు వడ్డీ చెల్లిస్తుందట రేవంత్ సర్కార్. డిసెంబర్ 7న కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో పాత అప్పులకు సంబంధించిన దాదాపు 38,000 కోట్ల వరకు అసలు ప్లస్ వడ్డీ చెల్లించిందని అధికారులు చెప్తున్నారు. అసలే జీతాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అవస్థలు పడుతోన్న రేవంత్ ప్రభుత్వానికి పాత అప్పులు తలకు మించిన భారంగా మారాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులతో ఇబ్బందులు పడుతూనే కొత్త అప్పులు చేస్తోంది రేవంత్ సర్కార్. డిసెంబర్ నుంచి జూన్ 17వ తేదీ వరకు రేవంత్ ప్రభుత్వం 25,118 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. అయినా ఖజానా ఎప్పుడు ఖాళీగానే కనిపిస్తోందట. ఉద్యోగుల జీతాల నుంచి మొదలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు 1,000 కోట్ల రూపాయలు కావాలి. అందులో మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసాకు దాదాపు 40,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ రెండు పథకాల కోసం అప్పులు చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. హైదరాబాద్ లో విలువైన భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇలా పాత అప్పులకు వడ్డీలు కడుతూ కొత్త అప్పులు చేస్తూ పాలనను నెట్టుకొస్తోంది రేవంత్ సర్కార్. మరి ఎంతకాలం ఇలా అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.